అందరికీ నమస్కారం అండి సుకుమార్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే తెలుగు సినిమాలో ఒక కొత్త దారిని చూపించారు ఆయన అండ్ ఆ దారిని అలాగా పెద్ద స్టార్స్ తోటి కమర్షియల్ సినిమాతో పాటు అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు సో సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ దారిలో మేమందరం ఎక్కడో కొంత ఫాలో అవ్వాలని సో ఆల్ ది డైరెక్టర్స్ ఆన్ ది స్టేజ్ ఆర్ పాత్ బ్రేకర్స్ వాళ్ళ వాళ్ళ సినిమాలు మీరు చూస్తే

ఇట్ షుడ్ హవ్ హ్యాపన్ మెనీ మెనీ డికేట్స్ బ్యాక్ జరగలేదు కానీ ఇప్పుడైనా జరుగుతుంది షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ద సోల్ ఆఫ్ వాట్ యూ వాట్ సే ఇన్ దట్ షార్ట్ డ్యూరేషన్ అండ్ టచ్ ద ఆడియన్సెస్ ఆట్స్ అ హ్యూజ్ ఛాలెంజ్ సో ఇఫ్ దేర్ ఆర్ టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దే ఆల్ షుడ్ ఎవెంచువలీ మేక్ లాంగర్ ఫార్మాట్ ఫిల్మ్స్ లైక్ ఫీచర్ ఫిల్మ్స్ అండ్ దట్స్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఐ విష్ ఇట్ ఆల్ ద బెస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హాలీవుడ్ అనే డ్రీమ్తో యూఎస్ వెళ్ళాను అక్కడ చదువుకుని అక్కడ ఫిల్మ్స్లో వర్క్ చేస్తూ రీసెంట్గా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డీన్గా వచ్చాను జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వట్ ఐ మేడ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ హాలీవుడ్ వన్ ఆఫ్ దెమ్ వర్ సేష్ అడవి ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ హిమ్ ఇన్ టాలీవుడ్ నా హీ ఆల్రెడీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ నవ్ హీ స్విచ్డ్ ఇన్ టు తెలుగు సినిమా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ హిమ్ అండ్ సుకుమార్ ఇస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఐ రెస్పెక్ట్ హైలీ ఎందుకంటే అక్కడి నుంచి ఎవరన్నా మేము నాన్ తెలుగు స్పీకింగ్ ఆర్ నాన్ ఇండియన్స్ని మా సినిమాలకు తీసుకెళ్ళాలంటే కొద్ది ఒకసారి ఎంప్రెసింగ్గా ఉంటుంది కొన్ని సినిమాలు వాళ్ళకి అర్థం కావు సబ్ టైటిల్స్ ఉన్నా కూడా ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ కానీ మన కన్జంప్షన్ ఆఫ్ మెలో డ్రామా అవన్నీ వాళ్ళకి అర్థం కావు సో వేర్ యాజ్ సుకుమార్ గారి ఫిల్మ్స్కి ఒక అమెరికన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళగలిగి చూడగలడం జరిగింది బికాస్ హిస్ థింకింగ్ ఇస్ బియాండ్ తెలుగు ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ మోస్ట్ హ్యాప్నింగ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఈ అవకాశం ఇస్తున్నారు అంటే హూ ఎవర్ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ప్రసాద్ ఐమాక్స్ ఎంత పాపులరు మీ అందరికీ తెలుసు వీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇన్ ది లాంగ్ ఫార్మ్ ఆట్ బట్ హియర్ కమ్స్ అభిషేక్ విత్ దస్ న్యూ ఐడియా అలాంగ్ విత్ సుకుమార్ గారు అండ్ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద డైరెక్టర్స్తో పాటు కూర్చోడానికి నాకు యాక్చువల్ కొంచెం కొంచెం షైగా ఉన్నాను నేను నేను ఓపెన్గా చెప్తాను ఐమ్ హియర్ బికాస్ ఐ లవ్ ఫిల్మ్ మనందరం ఇక్కడ ఉన్నది కూడా ఇన్ఫ్యాక్ట్ మీడియాలో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫిల్మ్స్ మీద ప్రేమ కొద్దీ వచ్చారు ఇండస్ట్రీకి ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తాం అనుకుంటున్నానండి సంబడీ నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా చే అసలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా తెచ్చుకోవాలి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరు తెలీదు వీ యూ నో ఐ కాంట్ యాజ్ డాడ్ టు ప్రొడ్యూస్ మై ఫిల్మ్ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి ఎలా చేయాలి అని తెలియని వయసులో నాకు ఇటువంటి అవకాశం ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది అభిషేక్ నాకు ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చెప్పినప్పుడు నేను నా తంటాల్లో యుఎస్ నుంచి లక్కీగా మా పేరెంట్స్ అక్కడ ఉండటం వల్ల యూఎస్లో నేనే మనీ సేవ్ చేసుకున్న ఫస్ట్ ఫిల్మ్ కర్మ నేనే డైరెక్ట్ చేశానండి అందులో నేనే లీడ్గా కూడా చేశాను సినిమా ఎవరికి అర్థం కాదు కానీ లక్కీగా నెక్స్ట్ నెక్స్ట్ అలా కెరీర్ ప్రోగ్రెస్ అయింది టుడే ఒక మచ్ మోర్ డెమోక్రాటిక్ ప్లాట్ఫామ్ సుకుమార్ గారు అభిషేక్ గారు ప్రొవైడ్ చేయటం వలన నాలాంటి డ్రీమర్స్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళ సత్తాను ప్రూవ్ చేసి ఒక ఫీచర్ ఫిలిం డీల్ తెచ్చుకోగలరు అది ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అది డిస్కౌంట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండి టు జూరీలో మెంబర్గా ఉన్నందుకు అండ్ బేబీ స్టెప్స్ నాకు ఇంకా ఇండస్ట్రీలో బట్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ మూవ్ బై అభిషేక్ గారు అండ్ సుకుమార్ గారు ఫర్ స్టార్టింగ్ దిస్ ఇనిషియేటివ్ బికాస్ టాలెంట్ని సపోర్ట్ చేయడానికి యూ నీడ్ అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్ అండి అండ్ దిస్ నో బిగ్ ప్లాట్ఫామ్ హియర్ టు సపోర్ట్ ఫోర్త్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ మాకు కూడా దేస్ అ సెన్స్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందండి ఈ ఫిసి కొత్త మూవీస్ కానీ కొత్త స్టఫ్ కానీ మేము చూస్తే నాకు ఇంకా ఐ నేను ఫస్ట్ రియాక్షన్ ఐ సో దిస్ ఈస్ ఐ వాస్ టెలింగ్ రవి ఆల్సో ప్రాబ్లీ ఐ షుడ్ అప్లై ఫర్ దిస్ ఇస్ వెల్ సో దట్స్ ద కైండ్ ఆఫ్ జోన్ ఐ మీన్ అంటే ఎవ్రీ ఎవ్రీ మోమెంట్ దట్ వీ యూస్ టు గెట్ వీ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకంటే ఇట్స్ అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ ఐ థింక్ The, also, it's a win-win situation. Uh, me, content Kosamu, I think the industry is also waiting. I feel that you should uh, take some confidence in your stories, uh, in the things happening around you, and have a very original voice. Uh, don't try to be like somebody in the industry. Please be yourself. Uh, make a lot of mistakes. Uh, make a lot of mistakes and submit it here. Uh, let people laugh. Uh, let uh, be humiliated, but do something really awesome and original and uh, one message to all the fellow short filmmakers makers is uh, do your pre-production well, uh, take care of sound, and uh, make sure you do your pre-production well because you will be caught by cops. i was in the police station for 20 times. so have fun, man. go ahead and make a mistake. probably you will land up here. and uh, after this also, i want to go and do another short film, hopefully. Uh, i know the excitement. so be original. make a good film. make us all proud. thank you. <laughs> నందిని రెడ్డి గారు రవికాంత్ మనశంకర్ గారు తరుణ్ భాస్కర్ శేషు బాలాగారు సుధీర్ శ్రీకాంత్ ఎందుకు పేరు పైన చెప్పానంటే డైరెక్టర్స్ అందరి చూస్తే చాలా ఆనందంగా ఉంది మెయిన్ డైరెక్టర్స్ పేర్లు చెప్తా అని చెప్పి అందరి పేర్లు చెప్పాల్సి వచ్చింది అభిషేక్ అది నీ పేరు అందుకు నీ పేరు అది స్కిప్ చేశాను అనమాట నేను ఇదైనా చాలా బాగుంది ఇప్పుడు ఈ అంటే ఈ కూడా చూడండి ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ఫిల్మ్ నందిని అవ్వచ్చు ఎలా స్టార్ట్ చేశారో లేకపోతే ఎవరైనా అవ్వచ్చు రవికాంత్ అవ్వచ్చు తరుణ్ అవ్వచ్చు మనిశంకర్ గారు ఆల్రెడీ ఈజ్ లైక్ మా పైన్ హీరో అంటే మా మేము ఫాలో అయ్యాం యాక్చువల్గా ఉందండి సుధీర్ అవ్వచ్చు శేష్ అవ్వచ్చు పేరు పెరట అంటే ఒక్కొక్క సినిమా చూస్తే ప్రతి సినిమా కూడా ఏదో కొత్త వేలు చేయడం ట్రై చే ట్రై చేసిన వాళ్ళందరూ కూడా సో చాలా ఆనందంగా ఉంది అందరితో కూర్చోవడం మాట్లాడడం ఇందాకే తరుణ్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తుంటే ఐడియా చెప్పేలా చెప్తే త్వరగా నెమ్మగా తీ సినిమా ఎందుకంటే నా సినిమా క్లాష్ అవుతామో సో లేట్గా రిలీజ్ చేసే సినిమాని అనమాట అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడం మెయిన్ ఇందులో చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తరుణ్ భాస్కర్ నాకు ఇద్దరు ముగ్గురు షార్ట్ ఫిల్మ్ సార్ నేను అంటే ఎక్కడికైనా దూరం అయిపోతున్నానేమో ఒకవేళ జనరేషన్ దూరం అయిపోతున్నానేమో అనుకున్నప్పుడు ఎక్కువ షార్ట్ ఫిల్మ్ మేకర్స్తో మాట్లాడాలన్నమాట అట్లాగే నేను తరుణ్ భాస్కర్ అనుకోకుండా సినిమా చూశాను అలాగే హుస్సేన్ షాకర్ అన్ షాడో అలాగే మధురో అని పేరు పెరుగుతుంది నాకు అంటే ఇలా కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూడడం చాలా బాగున్నాయి అనుకోవడం అంటే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మంచి మంచి సినిమాలు తీయడం ఇండస్ట్రీలో అంటే కొత్త కొత్త అందరూ కొత్తగా ఫీల్ అవ్వడం చాలా బాగుందని సో ఇవన్నీ చూసాడంటే అభిషేక్ ఇదంతా అభిషేక్ ఐడియా అనమాట తను నిజంగా అంటే ఎందుకు అభిషేక్ నాకు నచ్చాడంటే తను చేయబోత నాలుగు సినిమాల కథలు చెప్పాడు నాకు తను నాలుగు సినిమాల కథలు కొత్తగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు టాలెంట్కి ఎక్కడ తక్కువ లేదు మీకు షార్ట్ ఫిల్మ్స్ చూస్తే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తే నాకే భవిస్తుంది బట్ డెఫినెట్గా ఎవరికి తక్కువ కాదు ఐడియాస్ తక్కువ కాదు చాలా కొత్త కొత్త సినిమా అన్నీ చేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న ఐడియాస్ తోటి సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ కావాలి సో అలా అలా ప్రొడ్యూసర్ ఉన్నప్పుడే వాళ్ళందరూ బయట రాగలరు లేకపోతే అలా షార్ట్ ఫిల్మ్ బ్యాక్స్లో మిగిలిపోతారు లేదా ఫ్రస్ట్రేట్ అయిపోయి వేరే జాబ్స్కి వెళ్ళిపోతారు అట్లా జమ్మగా జారిపోతారు ఇండస్ట్రియల్గా ఉండిపోద్ది సో అభిషేక్ లాంటి వాళ్ళు కావాలి తను చేయబోయే నాలుగు సినిమాలు కథలు చెప్తే నాలుగు సినిమాలు చాలా కొత్తగా ఉన్నాయి తను డిఫరెంట్గా అనుకున్నాడు సో కొత్త అంటే సార్ ఈ ఫార్మేట్ వచ్చి సార్ ఈ సాంగ్ ఈ ఫైట్ ఫార్మేట్ కానీ కొత్త సినిమా తీయనుకుంటున్నాను సార్ అని ఉత్సాహంగా చెప్తున్నాడు ఐ థింక్ నిజంగా తను చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది ఈ రకరకాల సినిమాలు వస్తాయి ఇలా అంటే సినిమాలు వస్తాయి సో అట్లాంటప్పుడు తను అంటే సరే ఒక్కొక్కళ్ళు కథ చెప్పలేకపోవచ్చు మీరు అన్నది కూడా తన ఐడియా అంటే కొంతమంది కథ చెప్పలేకపోవచ్చు చెప్తారు కానీ మన మూడ్లో వినకపోవచ్చు మనం వేరే మూడ్లో ఉంటాం సరిగా మనం జడ్జ్ చేయలేకపోవచ్చు కానీ ఒకసారి షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్గా తీసినప్పుడు మాత్రం మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది సినిమా చూస్తాం బాగుంటుంది అనుకుంటాం సో ఒక్కసారి వినోద్ అంటే ఆ విధంగా ఏంటంటే ఒకవేళ ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎంకరేజ్ చేసి వాళ్ళ నుంచి ఒక మంచి టాలెంట్ని పట్టుకుని సినిమాలు తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పి తను ఎప్పుడో నాకు త్రీ మంత్స్ నుంచి పోరుతూనే ఉన్నాడు అంటే ఇస్ వెరీ గుడ్ ఐడియా సో ఇది కేవలైనా అంటే నా ముఖ చిత్రం ముందు పెట్టాడు మాట కేవలం అంటే దీన్ని ప్రమో అంటే అంత ప్రమోషన్ అవుతుందో తెలియదు కానీ ఊరికే నేనున్నాను అంటే అంటే ఎంకరేజ్ చేయడం కోసం ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళు రావడం కోసం వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఆ ఉద్దేశంతో నా పోస్ట్ తప్ప ఆ ఫేస్ అభిషేక్ యాక్చువల్గా నా ఫేస్ నాకు అనిపిస్తుంది కానీ సో ఏంటంటే ఒక ఒక ముందే వాళ్ళని ఇన్వైట్ చేద్దాం ఇన్వైట్ చేసి ఒక ఇంట్రెస్ట్ తీసుకుందాం ఆ ఫిల్మ్స్ చూసి మొత్తం అందరూ జూస్గా చూడండి ఎంత మంచి జీరో ఉందో సూపర్ జీరియా అసలు మామూలుగా కాదు సో వీళ్ళందరూ ఏంటంటే సెలెక్ట్ చేసి ఒక ట్వంటీ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఒక త్రీ మా ఈ ట్వంటీ ఫిల్మ్స్ ప్రసాద్లో స్క్రీనింగ్ చేసి అందులో త్రీ ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకుని ఈ త్రీ ఫిల్మ్స్ డైరెక్టర్గా చాజేస్తా ఉన్నాడు ఇక్కడ ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే ముగ్గురు డైరెక్టర్ని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడో ఆ ముగ్గురిని కూడా అభిషేకే డైరెక్టర్స్ చేస్తున్నాడు నేను కాదు క్లాస్ కొట్టచ్చు అది సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అభిషేక్ యా ఐమ్ గైడింగ్ హిమ్ అంటే పోనీ అది ఒప్పేసుకుంటాను అది కాకపోయినా కానీ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి పాత్ర గైడ్ అంటే బాగుంటుంది సో నేను గైడ్ చేస్తున్నట్ అంటే నేను ఊరికే తన సపోర్ట్ ఏదైనా మోరల్ సపోర్ట్ అంతే ఈ సినిమా చేయడం కోసం ఎవరైనా అని అంటే ముఖ్యంగా నేను ఎందుకలా అన్నారంటే నా అసియన్స్ చాలామంది ఉన్నారు ఇంకా సో ఆయన నేను ఒక్కొక్కరితో సినిమాలు తీసుకుంటూ వస్తున్నాను నేను నేను ఒక నియమం పెట్టుకున్నా నా దగ్గర సినిమా చేయాలి కనీసం ఒక ఆరు అయినా వన్ ఇయర్ అయినా సినిమా చేయాలి సో ఐ నో నా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరిని సినిమా తీసుకుంటూ వస్తున్నాను సో ఈ లోపల నేను ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా సినిమా ఇవ్వలేను ఇది ట్రూ కాబట్టి సో ఇట్స్ గోయింగ్ అందుకే నేను అభిషేక్ ఎంకరేజ్ చేస్తాను అనమాట ఆ విషయంలో ఓకే సో ఇది చాలా మంచి ప్రయత్నం నిజంగా ఇలాగా ఎవరైనా అభిషేక్ ఓకే వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైనా ముందుకొచ్చి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి వరుసపట్టి షార్ట్ ఫిల్మ్స్ చూసి లేదంటే ఓపిక్గా ఎవరైతే అషియన్ డయాక్టర్స్ కథలు చేస్తున్నారో వాళ్ళ కథలు విని ఎవరి దగ్గర అంటే చాలా చాలా మంచి కథలతో ఉన్న కురలు ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరిగా అర్థం చేసుకుని ఈ కథ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఏ సినిమా సినిమా పెళ్లి చూపుల సినిమా చూడండి ఏ సినిమా చూడండి క్షణం చూడండి వాట్ ఎవర్ సుధీర్ స్వామినా చూడండి సో ఏ సినిమా చూస్తున్నా అప్పట్లో వచ్చిన కొత్త సినిమానే అది సడన్గా తీసుకొచ్చి ఈ సినిమా ఆడుద్దా అందరూ సినిమా వస్తున్నప్పుడు ఆడుద్దా ఉంటుందా లేదా అనుకున్నవారు సడన్గా సినిమాలు వచ్చి థియేటర్కి వచ్చి బ్లాస్ట్ అయిపోయినా సినిమాలని కూడా సో సినిమాలు కొత్తగా ఉంటే చూస్తున్నారు ఫార్మేట్ అక్కర్లేదు సినిమా బాగుంటే చూస్తున్నారు సో ఇలా ఎవరైనా వచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో అందులో నేను కూడా ట్రై చేస్తాను నేను కూడా ప్రయత్నిస్తాను నా షెండ్స్ని ప్రోత్సహించడానికి అలాగే అభిషేక్ ఇట్లా సో ఈ ఈ ఈ ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఐడియా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ సు సుకుమార్ గారు కూర్చున్నప్పుడు సార్ వై డోంట్ వి మేక్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ చేస్తున్నప్పుడు వై డోంట్ వి మేక్ స్మాల్ ఫిలిమ్స్ అండి అండర్ యూ అది ఇది అంటే గుడ్ ఐడియా చేద్దాము కానీ టైం దొరకలేదు మళ్ళీ లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఐ వెంట్ టు హిజ్ ఆఫీస్ ఆయన సార్ వీళ్ళు చేద్దాం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే సక్సెస్ ఇప్పుడు అన్ని షార్ట్ ఫిలిమ్స్లోనే ఉంది ఇండస్ట్రీ నీడ్ చేంజ్ న్యూ ప్యాటర్న్స్ వీ హ్యావ్ టు బ్రేక్ బ్రేక్ ద రూల్స్ అది అంటే గుడ్ ఐడియా వీల్ డూ అన్నాడు ఆ ఐడియాతోనే ఈరోజు ఒక షార్ట్ తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అని ప్లాన్ చేసి దానిలో అందరు ట్వంటీ మినిట్స్ ఆఫ్ దేర్ వీడియోస్ క్యాన్ సెండ్ టు ద ఆల్ ద దేయిల్ ఐడీస్ విచ్ ఆర్ దేర్ దానిలో జూరీ అంతా సెలెక్ట్ చేసి బెస్ట్ ట్వంటీ ఫిలిమ్స్ విల్ స్క్రీన్ ఇన్ ప్రసాద్ ఐమాక్స్ ఫ్రమ్ దాట్ విల్ సెలెక్ట్ త్రీ మూవీస్ ఆ త్రీ మూవీస్కి కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చి విల్ మేక్ ఎ ఫ్యూచర్ ఫిలిం విత్ దెమ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ ఆల్ బిగ్ పీపుల్ ఆర్ అసోసియేట్ విత్ దిస్ లైక్ ప్రసాద్ గురూప్ నందిని రెడ్డి గారు సుకుమార్ గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ థ్యాంక్స్ అండి